బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు విలువైన రక్షణ వస్త్రం, రక్షణ వస్త్రం అనేది నీకు ఉచితంగా ఇస్తున్నా. ఎవ్వరు వెలకట్టలేనటువంటి విలువైనది రక్షణ వస్త్రం. నేను ఈరోజు ఇలా అంటాను, రక్షణ వస్త్రం కలిగిన వాడే భాగ్యవంతుడు. ఇల్లు కలిగిన వాడు, ఉద్యోగాలు కలిగిన వాడు, ధనము కలిగిన వాడు భాగ్యవంతుడు అని నేను అంటలేదు, కావచ్చు. రక్షణ వస్త్రం నీకుందా, నీ అంత భాగ్యవంతులు ఎవరు లేరు. ఆ రక్షణ నీకు లేకుండా ఎన్నున్నా, నువ్వు పటేలువైనా సటేలువైనా ఎవరివైనా, రక్షణ నీకు లేకుండా ఉన్నట్లయితే దౌర్భాగ్యమైన జీవితమేనేది. అందుకే ప్రభు చెప్తున్నాడు, దొంగవలే నేను వస్తాను గనుక నీ రక్షణను కాపాడుకో, నీ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. ఎబ్రీ రాసిన పత్రికలు అంటది, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుంటారు. ఉద్యోగానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ రక్షణకి ఇవ్వట్లే. వ్యాపార తుచ్చమైన డబ్బు సంపాదించడానికి చాయి శక్తులకు కష్టపడుతున్నాం, రక్షణలో ఎదగడానికి ఒక్క అడుగు ముందుకేయట్లేదు. అజ్ఞాని, ఓ అజ్ఞాని, ఈ మాట విను. తుచ్చమైన డబ్బు సంపాదించడానికి కాళ్ళు ఎలబడి కింద మీద పడుతున్నారు. విలువైన రక్షణలో ఎదగడానికి కనీస జ్ఞానం లేదు నీకు. అజ్ఞాని, నీ అంత అజ్ఞాని ప్రపంచంలో ఎవడు లేడు. ఈ రక్షణ విలువ తెలియట్లేదు నీకు. తీసుకున్నాం కదా బాప్తీసం, అయిపోయాయి.